గిట్టుబాటు లేని సేద్యానికి తోడు పలు సమస్యలు రైతును చుట్టుముడుతున్నాయి. తెగుళ్లు, ప్రకృతి ప్రకోపాలు, నకిలీ విత్తనాల వంటి రూపాల్లో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఈసారి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు పశ్చిమ గోదావరి జిల్లా వరి రైతును తీవ్రంగా దెబ్బతీశాయి. తెగుళ్లతో ధాన్యం దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఎకరాకు దాదాపు 5-6 బస్తాల వరకు దిగుబడులు తగ్గటంతో రైతులు నష్టాల్ని మూటకట్టుకోవాల్సి వస్తోంది. ధాన్యం దిగుబడుల్లో గోదావరి డెల్టా ముందు స్థానంలో ఉంటుంది. వరి సాగుతో కౌలు రైతులు సైతం కాస్తో కూస్తో లాభపడేవారు. ఈ ఏడాది మాత్రం దిగుబడులు తగ్గి తీవ్రస్థాయిలో నష్టాన్ని చవిచూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ధాన్యం దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఖరీఫ్ కింద సాగు చేసిన వరి పంట కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. సీజన్ ప్రారంభంలో పంట ఆశాజనకంగా ఉండటంతో దిగుబడులు సైతం బాగుంటాయని రైతులు ఆశించారు. తీరా పంట నూర్పిళ్లు పూర్తయ్యాక వచ్చిన పంటను చూసి ఉసూరుమంటున్నారు. ఎకరాకు దాదాపు 5-6 బస్తాల వరకు దిగుబడులు తగ్గాయని వాపుతున్నారు. దిగుబడులు లేవు, దిగుబడులు లేవు. ఎక్కడెక్కడే పంటలు లేవు, దిగుబడులు లేవు. ఏమవుతున్నాయి, 30-35 కష్టమైపోతున్నాయి. పెట్టుబడులు ఎక్కువైపోయినాయి. ఏం పెట్టుబడులు, 30-40 దాకా ఎక్కిపోతుంది. రైతులకి ఏమీ లేదు. ఏమైనా వర్షం వల్ల, ఏమో గాలి వాతావరణం వల్ల పోతే వేట 30-40 కూడా అవట్లేదు. 30 అవుతున్నాయండి. బాగా పెట్టుబడులు ఎక్కువైపోయినాయి. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఈ పైన చేసుకుని ఉంటున్నాము. పోనీ ఆ పంట మీదైనా 2,000-3,000 మిగులుతుందని అంటే అది తక్కువైపోయింది. ఇంక మేము ఏ కంపెనీలు కూడా లేవు. ఈ పనికి తప్పించి ఏ పనికి వెళ్ళలేకపోతున్నాం. ఇంక మేమే కళా చేసుకుని ఉంటున్నాము. 5 ఎకరాలు చేసామండి. తగ్గినాయి బాగా. పెట్టుబడులు మట్టుకు ఎక్కువైపోయినాయి. 45-40 సార్వకి, 40-50 అయ్యే. ఇప్పుడు అవి లేవు. ఇంక రైతుకి కూలోడికి ఇంకేమీ మిగులుతలేదు. సాధారణంగా ఖరీఫ్లో ఎకరాకు 40-45 బస్తాల వరకు ధాన్యం దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం 30-37 కూడా రావడం లేదు. జిల్లాల్లోని గోదావరి డెల్టాలో సుమారు 4.5 లక్షల ఎకరాల్లోనూ, కృష్ణా డెల్టాలో 65,000 ఎకరాల్లో వరి సాగైంది. నారుదశ నుంచి పొట్టదశ వరకు పంట బాగానే వచ్చింది. కంకి దశ నుంచి తెగుళ్లు ప్రారంభమయ్యాయి. దోమపోటు, పోడ తెగులు తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందాయి. దీంతో పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయి. ఇంతా చేసి పంట పండిస్తే ఆశించిన దిగుబడులు మాత్రం రాలేదని అన్నదాతలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. 45-44 బత్తలు అయింది నా దేశమే. ఈ సంవత్సరం 30-32 బత్తలు అయినప్పటికి టకటకలాడిందండి. మరి తేడా, వర్షం తేడా ఏమో తెలీదు. చేలు మాత్రం బాగానే ఉన్నాయి. ధాన్యం అవ్వలేదండి. బాగా నష్టం అండి. ఈ సంవత్సరం మాత్రం 1 రూపాయి మిగలదో. చేతి పట్టుకుపోకుండా ఉంటే పర్వాలా. నీటైతే కొద్ది మిగిలేం కానండి. ఈ సంవత్సరం మాత్రం కష్టం. వర్షాల వల్ల దిగుబడి రాలేదేమో అని అనుకుంటున్నాం. మానుగాయ ఎలాగా వచ్చేసి అది పసుపు పడద్దండి, మానుగాయ అంటారు దాన్ని. ఆ మానుగాయలాగా వచ్చేసి ఏ మడి కోసినా వడ్లవట్లా. ఇయ్యడం గిట్టుబాటు ఏం లేదు. అది ఒకటి, అధిక వర్షాల వల్ల పైర్లు ఎదిగిపోయి పడిపోవడం, దిగుబడులు లేవు. ఇదివరకు 40 బత్తలు అయ్యి స్వర్ణ, ఇలా అదే స్వర్ణ 35-33 అవుతున్నాయి. ఆ 10-67 అయితే ఇదివరకు 35 అయ్యాయి. ఇలా 35 అవుతుంది. వానల వల్ల మాకు తేడా వచ్చేది. దిగుబడి అంత మానుగా వచ్చింది. దానివల్ల శాతం దిగుబడి తగ్గిపోయి 30 బత్తలు అవుతుంది. కష్టం ఇప్పుడు. ఈ ఆట 45 కానుండి 50 లోపు అయ్యాయి. ఈ సంవత్సరం 36 కానుండి 40 వర్షాలు ఎక్కువ. అధిక వర్షాలు కాయ ఎక్కువ వచ్చేసింది. ముందు కూడా చేసాం. వర్షాలకు ఎక్కువ అధిక వర్షాలు అవుతుంది. మళ్ళా కాయ కింద పాలు పోసుకోకుండా మానుగాయ కింద. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎక్కువ శాతం రైతులు స్వర్ణ, పిఎల్ రకాలను సాగు చేశారు. పంట ఏపుగా పెరగడం వల్ల వర్షాలకు, గాలులకు నేలవాలిపోయింది. పాల దశలో పడిపోవడంతో గింజ కట్టలేదు. దీంతో దిగుబడులు తీవ్రస్థాయిలో తగ్గిపోయాయి. పంట పెట్టుబడితో పాటు 17 బస్తాలు కౌలు కింద భూ యజమానికి ఇవ్వాల్సి ఉంటుందని, దిగుబడులు తగ్గడం వల్ల తీవ్రంగా నష్టపోయామని కౌలు రైతులు బోరుమంటున్నారు. దిగుబడి ఇయర్ తగ్గినండి. 35-36 అంతకన్నా ఎక్కువ అవట్లా. నిరుడు అయితే 40-43 అయినాయి. ఇయర్ బాగా తక్కువ అయినాయి. వర్షాల మూలాన బాగా తక్కువ అయినాయి. లాస్ అయినండి. ఎకరానికి 10,000 లాస్ వస్తాయి. పెట్టుబడి సింపుల్ గా హోలే 17-16 బస్తాలు ఉంటుందండి. అవన్నీ పోతే మనకి ఏం మిగిలింది. మొత్తం పియ్యాలని ఏదైనా సరే 32-35 నాదైతే 30 అయింది. స్వర్ణ పోయిన సంవత్సరం ఇంచుమించి 38-39 ఏడు మరీ బాగుంది. పురుగు మందుల రేట్లు కూడా తిరుగుతాం. దిగుబడిలో నిరుడికి ఏడికి ఎకరానికి వచ్చి 5-6 బస్తాలు తక్కువేనండి. నిరుడు 45 అయినాయండి. ఈ సంవత్సరం 36-37 వర్షాల వల్ల చేలు పడిపోయినాయండి. తుఫాన్ల వల్ల బాగుంది. 5,000-6,000 లాస్ అయినండి ఎకరానికి వచ్చి. అందరికీ అంతేనండి. పియ్యలు కూడా వెనకసిరి వల్ల వానలు పడటం వల్ల ఇవంతా మానుగా వచ్చేసిందండి. దీనికి కూడా ఎకరానికి వచ్చి 5-6 బస్తాలు తరిగానండి. తగ్గిన దిగుబడులకు తోడు ధరలు సైతం గిట్టుబాటు కావడం లేదని రైతులు అంటున్నారు. గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని కోరుతున్నారు.